రాష్ట్ర వ్యాప్తంగా ఎవ్వరు ఏట్ల అమర్దీప్కి ఓట్లు మనము సోషల్ మీడియాలో చూడండి ఆయన మొహం పెడితే అందరు కాండ్రించి కాండ్రించి ఉమ్మేస్తున్నారు వాట్సాప్ గ్రూపులలోనూ చూస్తున్నా ఆయన ఫోటో కానీ పేరు కానీ కనబడితే అందరు కాండ్రించి కాండ్రించి ఉమ్మేస్తున్నారు బిగ్ బాస్ సీజన్ సెవెన్కి నిజంగా అమర్దీప్ ఒక చెరగానికి గుర్తయిపోయాడు ఎందుకంటే సీజన్ అమ్మో అమర్దీప్ సీజనా అనేలాగా తయారైపోయింది నెక్స్ట్ జనాలు రావాలన్నా కూడా ఇట్లా అమర్దీప్ లాంటి సైకోలు వస్తారేమో మనం ఈసారి ఆలోచించి వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు కొరికేస్తాడు రక్కేస్తాడు మనకి ఏమైనా అయితే ఎందుకు వచ్చినా గొడవ అని చెప్పేసి కూడా ఉన్నాయి ఇవాళ రేపు కరోనాతో అందరికీ హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ అయిపోయింది అనుకోండి మనుషుల కంటే చెప్పొచ్చు ఇట్లాంటి మృగాలకి మనిషి కానీ ఇలాంటి వాళ్ళకి సైకోలకు మనం చెప్పలేం ఏదేమైనప్పటికీ ఈయనకు అసలు ఎక్కడ ఫాలోయింగ్ లేదు ఈ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్లు మన బిగ్ బాస్వి చెప్పేవాళ్ళు టాప్ త్రీ అంటే పల్లవి ప్రశాంత్ శివాజీ అమర్ 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 పల్లవి ప్రశాంత్ శివాజీ అమర్ శివాజీ అమర్ పల్లవి ప్రశాంత్ ఏంటిది అమర్ ఎందుకు ఉంటాడు అక్కడ ఎవడేస్తున్నాడు ఓట్లు ఎక్కడా పడట్లా ఎవరిని చూడు అమర్ అసలు పబ్లిక్ టాకులు తీసుకుంటే కనుక ఒక్కొక్కడు అసలు వాడు బయటికి రాని ఈడ్చి తంతామన్నట్టు ఉన్నారు ఎవరు కూడా ఎట్లా ఎవరూ లేకపోతే కనీసం టాప్ లీస్ట్లో ఉంటాడు ఈ అబ్బాయికి ఇంకా చెప్పండి అర్జున్ బడ్డని ఓట్లు కూడా అమర్కి పడట్లా కానీ ఫేక్ ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఫేకే మొత్తం అన్నీ ఫేకే సింపుల్గా చెప్పాలంటే ఫేక్ గానే ఇతను గెలుస్తున్నాడు అది గెలుస్తున్నాడు అంటే ఓట్లు పడుతున్నాయి అది అందరూ తెలిసిన విషయమే ఎవరిని అడుగు ఎవరి జర్నీ గురించి మాట్లాడతా బా వా ఇది కదా జర్నీ అంటే అంటున్నారు పల్లవి ప్రశాంత్ జర్నీ చూసిన వాళ్ళందరూ కూడా ఎగ్జైట్ అయ్యారు శివాజీ గారు జర్నీ చూసి అందరూ ఎగ్జైట్ అయ్యారు ప్రియాంక జర్నీ నిజంగా చాలా బాగుంది ఆ పిల్ల అన్ని గేమ్స్ మొగలతో ధీటుగా ఆడింది అండ్ ఈవెన్ అందరూ జ అర్జున్ జర్నీ కూడా చాలా బాగుంది అమర్దీప్దే ఒక పనికి మళ్ళీ జర్నీ మళ్ళీ దాని దరిద్రాన్ని మనకు చూపించడం ఆ చూపించడం పక్కన పెట్టేసి నిన్న అతనికి ఓ సెంట్రిక్ టాస్క్ ఇచ్చేసి తన్ను సెంట్రల్గా చేసేసి మొత్తం గేమ్ అంతా ఆడించడం అమ్మో బాబోయి ఆ ప్రోమో చూస్తే తట్టుకోలేకపోయాం సరే ఏదేమైనప్పటికీ ఇంకో నాలుగు రోజులే భరించాల్సింది అమర్దీపాన్ని మనం తర్వాత ఎలాగో ఆరిపోద్ది అందరూ హ్యాపీగా ఉండొచ్చు నెక్స్ట్ వీడు కనబడ్డ ఏ షోలైనా సీరియల్ అయినా మనం ఎలాగో చూడము అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇప్పుడు మాత్రం నాకు తెలిసి ఇంకా ఓ రెండు రోజులు భరించండి ఎట్లా కప్పు గెలవడం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అయితే పడట్లేదు స్టార్ మా ఒకవేళ పొరపాటున గెలిచా అని చెప్పేసి కప్పు ఇచ్చినా సరే బిగ్ బాస్నే కౌట్ చేస్తారు ఎవడు చూడ్డు ఇన్ని ఉన్నాయి అందరికీ తెలిసిన సంగతి సో ఓ రెండు రోజులైతే భరిస్తే తర్వాత హ్యాపీగా రామ్రామ్ అనుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవ్వరు ఏట్ల అమర్దీప్కి ఓట్లు మనము సోషల్ మీడియాలో చూడండి ఆయన మొహం పెడితే అందరు కాండ్రించి కాండ్రించి ఉమ్మేస్తున్నారు వాట్సాప్ గ్రూపులలోనూ చూసిన ఆయన ఫోటో కానీ పేరు కానీ కనబడితే అందరు కాండ్రించి కాండ్రించి ఉమ్మేస్తున్నారు బిగ్ బాస్ సీజన్ సెవెన్కి నిజంగా అమర్దీప్ ఒక చెరగని గుర్తయిపోయాడు ఎందుకంటే సీజన్ అమ్మో అమర్దీప్ సీజనా అనేలాగా తయారైపోయింది నెక్స్ట్ జనాలు రావాలన్నా కూడా ఇట్లా అమర్దీప్ లాంటి సైకోలు వస్తారేమో మనం ఈసారి ఆలోచించి వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు కొరికేస్తాడు రక్కేస్తాడు మనకి ఏమైనా అయితే ఎందుకు వచ్చినా గొడవ అని చెప్పేసి కూడా ఉన్నాయి ఇవాళ రేపు కరోనా తర్వాత అందరికీ హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ అయిపోయింది అనుకోండి మనుషుల కంటే చెప్పొచ్చు ఇట్లాంటి మృగాలకి మనిషి కానీ ఇలాంటి వాళ్ళకి సైకోలకు మనం చెప్పలేం ఏదేమైనప్పటికీ ఈయనకు అసలు ఎక్కడ ఫాలోయింగ్ లేదు ఈ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్లు మన బిగ్ బాస్వి చెప్పేవాళ్ళు టాప్ త్రీ అంటే పల్లవి ప్రశాంత్ శివాజీ అమర్ 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 పల్లవి ప్రశాంత్ శివాజీ అమర్ శివాజీ అమర్ పల్లవి ప్రశాంత్ ఏంటిది అమర్ ఎందుకు ఉంటాడు అక్కడ ఎవడేస్తున్నాడు ఓట్లు ఎక్కడా పడట్లా ఎవరిని చూడు అమర్ అసలు పబ్లిక్ టాకులు తీసుకుంటే కనుక ఒక్కొక్కడు అసలు వాడు బయటికి రాని ఈడ్చి తంతామన్నట్టు ఉన్నారు ఎవరు కూడా ఎట్లా ఎవరూ లేకపోతే కనీసం టాప్ లీస్ట్లో ఉంటాడు ఈ అబ్బాయికి ఇంకా చెప్పండి అర్జున్ బడ్డని ఓట్లు కూడా అమర్కి పడట్లా కానీ ఫేక్ ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఫేకే మొత్తం అన్నీ ఫేకే సింపుల్గా చెప్పాలంటే ఫేక్ గానే ఇతను గెలుస్తున్నాడు అది గెలుస్తున్నాడు అంటే ఓట్లు పడుతున్నాయి అది అందరూ తెలిసిన విషయమే ఎవరిని అడుగు ఎవరి జర్నీ గురించి మాట్లాడతా బా వా ఇది కదా జర్నీ అంటే అంటున్నారు పల్లవి ప్రశాంత్ జర్నీ చూసిన వాళ్ళందరూ కూడా ఎగ్జైట్ అయ్యారు శివాజీ గారు జర్నీ చూసి అందరూ ఎగ్జైట్ అయ్యారు ప్రియాంక జర్నీ నిజంగా చాలా బాగుంది ఆ పిల్ల అన్ని గేమ్స్ మొగలతో ధీటుగా ఆడింది అండ్ ఈవెన్ అందరూ జ అర్జున్ జర్నీ కూడా చాలా బాగుంది అమర్దీప్దే ఒక పనికి మళ్ళీ జర్నీ మళ్ళీ దాని దరిద్రాన్ని మనకు చూపించడం ఆ చూపించడం పక్కన పెట్టేసి నిన్న అతనికి ఓ సెంట్రిక్ టాస్క్ ఇచ్చేసి తన్ను సెంట్రల్గా చేసేసి మొత్తం గేమ్ అంతా ఆడించడం అమ్మో బాబోయి ఆ ప్రోమో చూస్తే తట్టుకోలేకపోయాం సరే ఏదేమైనప్పటికీ ఇంకో నాలుగు రోజులే భరించాల్సింది దీపాన్ని మనం తర్వాత ఎలాగో ఆరిపోద్ది అందరూ హ్యాపీగా ఉండొచ్చు నెక్స్ట్ వీడు కనబడ్డ ఏ షోలైనా సీరియల్ అయినా మనం ఎలాగో చూడము అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇప్పుడు మాత్రం నాకు తెలిసి ఇంకా ఓ రెండు రోజులు భరించండి ఎట్లా కప్పు గెలవడం హండ్రెడ్ ఎందుకంటే అయితే పడట్లేదు స్టార్మా ఒకవేళ పొరపాటున గెలిచా అని చెప్పేసి కప్పు ఇచ్చినా సరే బిగ్ బాస్నే బాయ్కౌట్ చేస్తారు ఎవడు చూడ్డు ఇన్ని ఉన్నాయి అందరికీ తెలిసిన సంగతి సో ఓ రెండు రోజులైతే భరిస్తే తర్వాత హ్యాపీగా రామ్ రామ్ అనుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్